త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ పండుగను జిల్లాలో ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. కరోనా కారణంగా 2 సంవత్సరాల తర్వాత ఆదిలాబాద్ పట్టణంలోని ఈద్గా మైదానంలో సామూహిక ప్రార్థనలకు అనుమతి లభించింది. కాగా మున్సిపల్ పాలక వర్గం అక్కడ ప్రార్థనలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. రాత్రి నుండి ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి ఈద్గా వద్ద కాకుండా మసీదుల్లో ప్రార్థనలు నిర్వహించారు. బుధవారం వేకువజామున లేచి కొత్త దుస్తులు ధరించి ఆయా ప్రాంతాల్లోని మసీదులకు చేరుకున్నారు. నమాజ్ అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కరోనా మహమ్మారి నుంచి ప్రపంచ మానవాళి రక్షించాలని అల్లాను వేడుకున్నారు. ప్రార్థనల అనంతరం ఒకరికొకరు పండగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కుర్బానీ జరిపే సమయంలో పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని మత పెద్దలు సూచించారు. బొక్కలగూడలోని ఆయేషా మస్జిద్ వద్ద మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ ముస్లిం సోదరులకు బక్రీద్ పండగ శుభాకాంక్షలను తెలిపారు. ప్రజాజ్యోతి న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజాజ్యోతి న్యూస్. థాంక్స్ ఫర్ వాచింగ్.